ఇంకా మా కుటుంబానికి పెద్ద దిక్కెవరు పెద్ద నాయన, పెద్ద దిక్కెవరు. భగవంతుడు దుర్మార్గులకి ఆయుష్ ఎక్కువ పోస్తాడమ్మా, మంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడే దేవమ్మా. దేవమ్మా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంటారే. మేం బాధల్లో ఉండి పిలిచినప్పుడు ఏ దేవుడు రాలేదయ్యా, అండగా నిలబడటానికి మీరు వచ్చారయ్యా, అడగకుండానే అవసరాలు తీర్చారు. ఇప్పుడు మా గురించి ఎవరయ్యా పట్టించుకునేది? పదవులున్నది దోపిడీ చేసి ఆస్తులు సంపాదించుకోవటానికి అని ఈ కాలంలో అందరూ అనుకుంటారు. ఉన్న ఆస్తుల్ని జనం మంచి కోసం ఖర్చు పెట్టే నిజమైన నాయకుడయ్యా మీరు. వెయ్యేళ్లకు కూడా మీలాంటి మనిషి పుట్టడయ్యా, పుట్టడు. దేవమ్మా, జరగాల్సిన కార్యక్రమం చూద్దాం, సమయం మించిపోతుంది. నేను ఒప్పుకోను, మా నాన్న తీసుకెళ్ళొద్దు, మా నాన్న చనిపోలేదు. లేదు, మా నాన్న చనిపోలేదు. లేండి నాన్న, నాన్న లేవండి నాన్న. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్గీతే. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలిన వెంటే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ బరువు మోసేది మరుభూమి
మాటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట తడకంట నడిచేది అయ్యగారికి తలకురువి పెట్టేది ఎవరండి? జానకిరామయ్య గారికి మగబిడ్డలు లేరయ్యా. అల్లుడు విష్ణువర్ధన్ బాబు చేత తంతు జరిపించండి. అయ్యగారిని చితి మీదకి చేర్చండి. ఇలా రండి, కుండ తీసుకోండి. ఆగండి, నా అన్న శవానికి ఇతను తలగొరుగు పెట్టడానికి వీల్లేదు. అల్లుడు కాక తలగొరుగు ఇంకెవరు పెడతారమ్మా? జానకిరామయ్య గారికి కొడుకులెవరూ లేరు కదమ్మా. పోనీ, మీ అన్నగారికి తలకొరివి మీరే పెడతారా? తలకొరివి నేనెందుకు పెడతాను? నాకు కానీ నా కూతురు కానీ నా అల్లుడు కానీ మా వంశంలో పుట్టని ఈ విష్ణుబాబు కూడా లేదు. నా అన్నకు తలకొరివి పెట్టే అర్హత ఒక్క నా మేనకోడల దేవంకు మాత్రమే ఉంది. అన్నకు కొడుకైనా కూతురైనా ఈ దేవమ్మే. చిన్నప్పటి నుంచి దేవమ్మని కొడుకులానే పెంచాడు. తన బరువు బాధ్యతలన్నీ నేర్పుకుంటూ వచ్చాడు. అమ్మా దేవమ్మ, మనసును దృఢం చేసుకో తల్లి. నాన్నకు తలా కొరువు పెట్టాల్సింది నువ్వేనమ్మా. తన చివరి శ్వాస వరకు దేవమ్మా దేవమ్మా అంటూ నిన్నే తలుచుకున్నాడమ్మా. నా అన్నయ్య ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. నువ్వు తలకొరువు పెడితేనే ఆయన ఆత్మ శాంతిస్తుందమ్మా. సరాసరి స్వర్గానికి చేరుకుంటాడు తల్లి. వెళ్ళమ్మా, తలకొరువు పెట్టమ్మా, నువ్వే పెట్టాలమ్మా. అబ్బో, మా ఆవిడ మా అత్త నటన చూస్తుంటే మతిపోతుందిగా. ఓవర్ యాక్షన్లో మనం ఓనమల దగ్గరే ఉన్నాం. వీళ్ళిద్దరూ ఆల్రెడీ PhD చేసేశారు.
సమయంలో దేవుడితో సమానుడే. అబ్బబ్బ అంబిక, నా జీవితంలోనే మర్చిపోలేని శవయాత్రే. ఇంత సంతోషం నాకెప్పుడూ కలగలేదే. చచ్చే లోకాన్నున్నారో మీ నాన్న తాతయ్యలు, వాళ్ళ ఆత్మలు సంతోషంతో పండగ చేసుకుంటాయే. నేను కూడా అన్నయ్యతో వెళ్ళిపోతాను. అన్నయ్యా వదులమ్మా, నేను వెళ్ళిపోతాను. మా అన్నయ్యకి లేడు, పోయాడు, చచ్చిపోయాడు. నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. కాదు కాదు, నా కోళ్ళతో తొక్కి తొక్కి చంపేశాను. ఏమండి, మిమ్మల్ని ఎలాగైతే సాక్ష్యాలు లేకుండా చంపేసి ప్రమాదవశాత్తు చనిపోయారని ప్రజలందరినీ నమ్మించాడో, నేను మా అన్నయ్యని అచ్చం అలాగే సాక్ష్యాలు మిగల్చకుండా చంపేశా. జనమంతా నమ్మేశారండి. నమ్మేశారు. ఒక్క జనమే ఉంటమ్మా, దేవమ్మ కూడా నమ్మేసింది. నమ్మేసింది. శ్మశానంలో ఏం నటించావత్త? నీ ముందు సూర్యకాంతం, ఛాయాదేవి ఏం సరిపోతారు? నాన్న లేకుండా నేను బ్రతకలేను, నాన్నతో పాటు నేను చచ్చిపోతాను అంటూ నువ్వు చితిమంటల వైపు దూసుకు వెళ్తుంటే నువ్వు నిజంగానే దూకేస్తావేమో అని నేను ఎంత భయపడిపోయానని తెలుసా అత్తయ్య? అప్పుడే ఏం చూసేవాళ్ళుడు నా విశ్వరూపం. దానంతు చూసే వరకు నా నాటకం నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ సమయం ఓపిక పట్టడం మా వల్ల కాదమ్మా. ఆ దేవమ్మ కథను వీలైనంత తొందరగా ముగించాల్సిందే. ముగించేద్దాం. కోడినే వండుకు తిన్నాక గుడ్డు నుడకబెట్టడం ఎంతసేపే. కోడంటే గుర్తొచ్చింది. నా అన్న పోయిన శుభ సందర్భంలో నాటుకోడు పులుసు చేశాను అల్లుడు. నిజంగానా? ఉండల్లుడు, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా 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 తీసుకురాతయ్య. తృప్తిగా భోజనం చేయండి. పదవే నాటుకోడి పులుసు. అమ్మా అల్లుడు. అత్తయ్య, కోడి కావాలంటే ఇష్టం కదా, అందుకే దోరగా వేయించి. అదిరిపోయింది అత్తయ్య. అన్ని నీ అల్లుడికేనా? నాకు కూడా ఒకటి వెయ్యమ్మా. నా బంగారు తల్లివే, నీకు లేకుండా ఎలాగా. తిని తిను. ఇదిగో వెయ్యమ్మా. తినువే, బాగా తిను. తినల్లుడు. మర్చాను, నీకు ముఖ్య విషయం చెప్పాలి.
రేపు మా అన్నకి పిండ ప్రదానం. దేవమ్మే స్వయంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. దేవమ్మ తంతు హడావిడిలో ఉన్నప్పుడు మనం దేవమ్మ మగుణ్ణి చాటుకు లాక్కెళ్ళి తల తీసేయాలా? అల్లుడు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆకలేసినప్పుడు కోడిని వండుకు తింటే ఉపయోగం కానీ పిచ్చుకుని చంపితే ప్రయోజనం ఏముంటుంది? ఎంతసేపు అని ఏడుస్తా నీకోసం. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. దేవమ్మా పద వెళ్తా. పద వెళ్తా. మనసు మనసులో లేదు. నేనేం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. చిన్నతనం నుంచి మా నాన్నే నాకు లోకం, ఆయనే నా ప్రాణం. ఇప్పుడు నా ప్రపంచం అంతా శూన్యం అయిపోయినట్టు అనిపిస్తోందండి. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది.